నిన్న ఒక స్వామి మాట్లాడుతున్నారు, నాకు నవ్వు వస్తుంది. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, సిటీ అధ్యక్షులు మల్ల విజయప్రసాద్ గారు లాంటి వాళ్ళు మా నాయకుడిని, పవన్ కళ్యాణ్ సార్ని అతని మీద ఆరోపణలు చేయడం స్వామియే శనయప్ప మా దురదృష్టకరం. ఆ స్వామి గురించి విశాఖపట్నం జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లోనూ 350 ఓట్లు పెట్టి అనేక కోట్లు దండుకొని సాక్ష్యాలతో కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చూపెట్టగలను. అంతేగాని ఒక మచ్చలేని నాయకుడు వాళ్ళ నాయకుల్లాగా మా నాయకులు లేడు. మా నాయకుడు ఒక యోగి. అతని తాలూకా సిద్ధాంతాలు ఏంటంటే ముఖ్యంగా చెప్పవలసింది వాళ్ళకి స్వామి చరణం. ప్రతి రాజకీయ పార్టీ కూడా కులాలతో రాజకీయం చేస్తుంది. మా పార్టీ కులాలు కలిపే పరిస్థితుల్లో జనసేన పార్టీ ముందుంది. మా పార్టీ కులాలు కలిపే ఆలోచనలోనే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి కొటేషన్ కానీ ఇటువంటి ఆలోచనలు కానీ ఏ పార్టీకి లేవు. ఆ స్వామి నిన్న మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అట, పావన యాక్టింగ్ అట. మాకు ఏ రాజకీయ పార్టీలతో కూడా ఒక్క సిపిఎం సిపిఐలు మాకు దగ్గరగా మాకు బంధువుల్లాగా మాకు ఉన్నారు తప్ప మిగతా లంచగొడ్డి పార్టీలన్నిటి కూడా వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళవలసిన పని లేదు. వాళ్ళే మా అవసరం ఉంటే వస్తారు. ఎవరైనా సరే, ఈవెన్ బీజేపీ అవనాయండి, తెలుగుదేశం పార్టీ అవనాయండి, వైఎస్ఆర్ పార్టీ అవనాయండి, జేడీ లక్ష్మీనారాయణరావుని అండి, ఎవరైనా మా పార్టీలోకి అన్కండిషనల్గా జాయిన్ చేసుకుంటాం మేము. ఎవరికి పదవులు వ్యామోహంతో ఇక్కడికి రావద్దు, మీరు ప్రజల్లో ఉండండి, ప్రజా సంవత్సరమే చెయ్యండి అని చెప్పి మా నాయకుడు స్వామి సార్ చెప్పారు. నువ్వు మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడే హక్కు, గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. నా అనుభవం అయితే 30 సంవత్సరాల చరిత్ర. ఈ 30 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇతనికి ఉన్న అంత ఆలోచన ఏ రాజకీయ నాయకుడు కూడా లేదని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా డైరెక్షన్లతోటి సినిమాల విషయాలు మీరు సినిమా స్టైల్లో యాక్టింగ్లు చేస్తున్నారు. మీరు చాలా సినిమాలు తీశారు. ఆ యాక్టింగ్లన్నీ సినిమా యాక్టింగ్లు మా అన్నీ అయిపోయినాయి. మేము యాక్టింగ్ చేయకూడదు. మేము స్వచ్ఛందంగా మా నాయకుడు అన్ని విషయాలు అవగాహన చేసుకొని రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2019లో అడుగు పెడుతున్నాం. మీ నాయుడికి ఉన్న చెడ్డ పేరు మచ్చలు, చంద్రబాబు నాయుడుకు ఉన్న చెడ్డ పేరు మచ్చలు మాకు తెలియవా? చెప్పండి, యావత్ రాష్ట్రంలోనే తెలుసు. రాజశేఖర రెడ్డి మహానుభావుడు దేవుడే, ఆడి పేరు చెప్పుకొని వీళ్ళు కాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకుంటున్నారు తప్ప మా నాయకుడు ఎప్పుడు కూడా ఎవరి పేరు చెప్పుకొని బతకవలసిన కర్మ జనసేన పార్టీకి లేదు, మా పవన్ సార్కి లేదు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీరు అలా ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరైతే తప్పులు చేసి ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అటు 5 సంవత్సరాలు, ఈ గడిచిన 5 సంవత్సరాల్లోనూ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనూ ముఖ్యంగా విశాఖపట్నం బాగా నష్టపోయిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. విశాఖపట్నం ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఎవరు వచ్చినా. అలాంట భావాలున్న వ్యక్తుల్ని మీరు గుండెల మీద తండి, ఇక్కడ కొండలు, గుట్టలు, చెరువులు, ఇసుకలు అన్నీ మాఫియా చేస్తున్నారు. గత 5 సంవత్సరాల ముందు చేశారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అలాంటి వాటికి కాలం చెల్లే రోజులు వస్తున్నాయి. దయచేసి మీరు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ మాట్లాడే అర్హత సభాముఖంగా మీకు ఒకటే చెప్తున్నాను, ఇలాంటి తప్పుడు మాటలు ప్రసారాలు పెట్టకుండా మీ మట్టుకు మీరు రాజకీయాలు చేసుకోండి. మా పార్టీకి ఏముందో మా జనసైనికులు నిరూపిస్తారు. రేపు 2019లో 108 సీట్లు రావడం ఖాయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి వార్తలు కానీ ఇలాంటి ప్రెస్ మీట్లు కానీ పెట్టి మాట్లాడితే మా జనసైనికులు మీకు బుద్ధి చెప్తారని చెప్పి మనవి చేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.